ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమల్లో భాగంగా డిసెంబర్ నెలలో అమలయ్యే పథకాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఏమైనా పథకాలు మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో వాటి గురించి కొంచెం నాకు రిమైండ్ చేయండి మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఇక ఈ డిసెంబర్ నెలలో దాదాపుగా మనకి మూడు పథకాలే అమలు కాబోతున్నాయి ఆ మూడు పథకాల్లో మొదటిగా చూస్తే మనందరికీ తెలిసిందే యాజ్ యూజువల్గా మొదటి రోజున డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది సో ఉదయాన్నే ప్రతి ఒక్క అవతాతల చేతిలో పెన్షన్ అనేది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తున్నారు జనవరి నుంచి అయితే మాత్రం మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నారు ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి జనవరి నుంచి మనకి మూడు వేల రూపాయలు పెన్షన్ అవుతుంది డిసెంబర్ ఒక్క నెల మాత్రమే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ నవంబర్ నెలలో అమలు అవలసిన పథకాన్ని డిసెంబర్ నెలలో అయితే ప్రభుత్వం వాయిదా వేసింది అదే జగనన్న విద్యా దీవెన ఈ జగనన్న విద్యా దీవెన డిసెంబర్ ఏడవ తేదీన ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాలోకైతే జమ అవుతాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చాయి కాబట్టి విద్యార్థికి తల్లికి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు ఆ జాయింట్ అకౌంట్ను మాత్రమే ఇచ్చిన వారికి ఈ డబ్బులు అనేవి పడతాయి ఆ జాయింట్ అకౌంట్ అని ఓపెన్ చేసుకోలేదు అనుకుంటే వెంటనే వెళ్ళి ఓపెన్ చేసుకోండి ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి సో ఎంత అయితే ఫీజు ఉంటుందో అంత మొత్తం కూడా ఆ యొక్క అకౌంట్లోనే పడుతుంది అనమాట మూడు నాలుగు విడతల వారికి ఇప్పుడే డబ్బులు అయితే పడతాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇది కూడా నవంబర్లో అమలు అవ్వాల్సింది కానీ ఈ పథకాన్ని కూడా ఈ డిసెంబర్ నెలలోనే అమలు చేయబోతున్నారు ఈ డిసెంబర్లో ఈ సున్నా వడ్డీ పథకం కింద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చిన ఈ డోకరా లోన్స్లో ఆ వాటిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఆ వడ్డీని కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ సొంత ఖాతాల్లోనే ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా గూప్లో సభ్యత ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ అనేవి వాళ్ళు తీసుకున్న లోన్ల అమౌంట్ని బట్టి ఆ లోన్కి వచ్చే వడ్డీని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోపోతుంది సో ఎవరైనా కానీ వడ్డీ తీసుకోకుండా అంతే మీరు పొదుపు ఖాతాలో మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు వడ్డీ డబ్బులు అనేవి వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అందరూ అమలు చూస్తున్న పథకం మనకైతే ఈ జగనన్న చేదోడు సో ఈ జగనన్న చేదోడు అనేది మనకి రోడ్లను బట్టి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తుంటారు కదా వాళ్ళకి సంబంధించి పదివేల రూపాయలైతే ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది ప్రభుత్వం సో ఆ అప్లై చేసుకోవడానికి కూడా ఈ నెలలోనే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఎవరైనా కానీ అప్లై చేసుకోకపోతే ఈ నెలలో అక్కరిలోపు అప్లై చేసుకోండి డిసెంబర్ నెలలోనే డబ్బులు అనేవి జమ అవుతాయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తే ఈ డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే ఈ పథకాల్లో అమలు కాలేదు డబ్బులు పడలేదు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా బైయాన్యువల్ శాంక్షన్ కింద అర్హత ఉండి డబ్బులు పొందలేదు అనుకున్న వారందరికీ కూడా అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేవి ఈ నెలలో విడుదల చేస్తారు అది డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సో ఇది మెయిన్ అనమాట దీంట్లో లబ్ధిదారులు తక్కువ మంది ఉంటారు కానీ లబ్ధి అనేది తప్పనిసరిగా వస్తుంది